హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణి హోమ్. ఈరోజు నేను మీకు దొండకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా మీలో ఎవరైనా నా వీడియోస్ని కొత్తగా చూస్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. నా ప్రతి వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. ఈ దొండకాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని మనం 3 నుంచి 4 రోజుల పాటు నిల్వ కూడా ఉంచుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం వేడయ్యాక మనం ఇందులో కట్ చేసి ఉంచుకున్న దొండకాయల్ని వేద్దాం. ఈ దొండకాయల్ని మనం బాగా వేయించుకుందాం కొద్దిసేపు. ఇందులో కొద్దిగా పసుపు కూడా వేసుకుందాం. వేసుకొని బాగా కలుపుకుందాం కొద్దిసేపు. ఇది బాగా కుక్ అవ్వాలి. ఇప్పుడు మనం ఇందులో కొంచెం కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటున్నాం. ఇవి టేస్ట్ని చూసి వేసుకోండి. కొద్దిగా కారం ఎక్కువ తినే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, లేదనుకుంటే కొంచెం తగ్గించుకోవచ్చు. ఇప్పుడు మొత్తం దొండకాయల్ని పచ్చిమిరపకాయల్ని బాగా ఫ్రై చేసుకుందాం. మంట సిమ్లో పెట్టి మూత పెట్టి కొంచెం సేపు మగ్గనిద్దాం. మధ్య మధ్యలో ఇలా ఒకసారి కలుపుకుంటూ ఉండండి, లేదంటే కింద మాడిపోతుంది. ఇలా ఒకసారి బాగా కలుపుకోండి మధ్యలో. మరికొంచెం సేపు మూత పెట్టి మగ్గనిచ్చుకుందాం. ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేసుకుందాం. దొండకాయ ఆల్మోస్ట్ కొద్దిగా మగ్గిపోయింది. ఇది ఇలా మగ్గుతూ ఉన్నప్పుడు మనం సన్నగా కట్ చేసి ఉంచుకున్న టమాటాను కూడా ఇందులో వేద్దాం. దీన్ని కూడా బాగా కలుపుకోవాలి. ఇలా టమోటా వేసాం కదా, ఇది మగ్గుతూ ఉన్నప్పుడు మనం కొంచెం సేపు మూత పెట్టి దీన్ని కూడా కొంచెం సేపు మగ్గనిద్దాం. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం. చూస్తున్నారా, దొండకాయ బాగా కలర్ మారిపోయింది కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కొంచెం సేపు చల్లార్చుకున్నాము. ఇప్పుడు మనం దీనికి కొద్దిగా మసాలా పౌడర్ని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం కాను ముందుగా మనం శనగకాయల్ని వేయించుకుంటున్నాము. మనం ముందుగా వేయించి ఉంచుకున్న శనగకాయల్ని ఇలా పొట్టు తీసి ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో వేయించి ఉంచుకున్న శనగకాయ పప్పుల్ని వేసుకుందాం. అలాగే కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా ఉప్పు కూడా వేసుకుందాం. కొంచెం చింతపండు. ఫస్ట్ ఇవన్నీ మిక్సీకి వేసుకోవాలి, బాగా ఫైన్ పౌడర్ అవ్వాలి. ఇలా పౌడర్ చేసి ఉంచుకున్నాం కదా. ఇప్పుడు మన దొండకాయ పచ్చిమిరపకాయలు వేయించి ఉంచుకున్నాం కదా, అది చల్లారినాక మనం ఇందులో వేసుకొని మనం మిక్సీ చేసుకుందాం. ఇప్పుడు మన ఈ దొండకాయ మిరపకాయ బాగా చల్లారిపోయినాయి. ఇప్పుడు మనం దీన్ని కొద్ది కొద్దిగా మిక్సీలో వేసుకొని పేస్ట్ లాగా చేసుకుందాం. అంతా ఒకటేసారి వేస్తే మనకి పేస్ట్ అవ్వదు. ఫుల్ పేస్ట్ లాగా చేయకూడదండి, కొద్దిగా కచ్చాపచ్చాగా ఉంటేనే దీని టేస్ట్ అనేది మరింత పెరుగుతుంది. ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం మొత్తం గ్రైండ్ చేసుకుందాం. చూడండి, గ్రైండ్ చేసుకున్నాక అంతా ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని తర్వాత పెట్టుకుందాం. తర్వాతకు సరిపోయినంత ఆయిల్ వేస్తున్నానండి, ఎక్కువ ఆయిల్ ఏం వేయకూడదు ఇక్కడ. ఇప్పుడు ఇందులో తర్వాత గింజలు వేస్తున్నాను. ఈ ఆవాలు చిటపటాను వేగాలి. ఆవాలు చిటపటా అంటున్నప్పుడు మనం ఇందులో కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు మనం ఇందులో ముందుగా రెడీ చేసి ఉంచుకున్న ఈ పేస్ట్ని వేద్దాం.
ఇప్పుడు మనం దీనంతటిని బాగా కలుపుకుందాం. చూస్తున్నారా ఇది ఎంత బాగా పేస్ట్ అయింది కదా, కొద్దిగా కచాపచాగా ఉంటేనే బాగుంటుంది. ఇది మిక్సీలో కన్నా లోటులో వేసుకొని దంచుకుంటే దీని టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇది వేడివేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా సూపర్గా ఉంటుంది. అంతేకాదు ఇది మనం దోశలోకి తీసుకోవచ్చు, బాగుంటుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఈ దొండకాయ పచ్చడి ఇంట్లో మనం త్వరగా ఈజీగా చేసేసుకోవచ్చు. ఓకేనండి, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్ మై వీడియోస్. అంటిల్ దెన్ బై బై.